తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం నుంచి మేడారం వరకు యాత్ర నిర్వహిస్తామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమకాలం నాటి అనుభవాలను జోడించి అందరినీ ఏకం చేస్తామన్నారు. డబ్బుతో రాజకీయాలను పతనం చేస్తున్నారని అంటున్న ప్రొఫెసర్ కోదండరామ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రత్యేకించి మా పార్టీ అధ్వర్యంలో ప్రజల సమస్యల మీద ఒక ఉధృతమైనటువంటి ప్రచార ఆందోళన కార్యక్రమాలను మేము తయారు చేసుకున్నాం. ఆ ప్రచార ఆందోళన కార్యక్రమాలను మేము ఈ నెల 21న ప్రారంభిస్తున్నాం. 21-22 తేదీల్లో తెలంగాణ బచావ్ యాత్ర జయశంకర్ గారు వర్ధంతి రోజు కాబట్టి ఆయన స్వగ్రామం అత్తంపేట నుంచి ప్రారంభమై 22 నాడది మేడారంలో ముగుస్తుంది. దాని తర్వాత ఒక యాత్రనేమో బాసర నుంచి ధర్మపురి అనుకుంటున్నాం. దాని వివరాలు త్వరలో మేము విడుదల చేస్తాం. ఇది కాక జూలై నెలాఖరులోగా వీలైనన్ని మండలాల్లో ధరణి సమస్యలను గుర్తించి దానిపైన ఒక సదస్సులు జరపాలని, సెమినార్లు యాత్రలు నిర్వహించాలని, తెలంగాణ బచావ్ సదస్సులు నియోజకవర్గ కేంద్ర స్థాయిలో జరపాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ కార్యాచరణ కూడా నియోజకవర్గ స్థాయిలోనే జరగాలి. వీలన్నీ నియోజకవర్గాల్లో మేము ఈ సదస్సులు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని కోరుకున్నాం. ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, తెరాస పాలనలో రాజకీయాలు దృష్టిబెట్టిని అది కేవలం సంపన్నుల సంబంధించిన వ్యవహారంగా వాళ్ళ దోపిడికి తోడ్పడే విధంగానే రాజకీయాలు సాగుతున్నాయి తప్ప ప్రజలకు సమస్యలు పరిష్కరించేటువంటి రీతిలో రాజకీయాలు లేవు. ఒక ప్రత్యామ్నాయాన్ని పెంపొందించుకోవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఆ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలని, అట్లా దానికి చర్చకు దోహదపడగలిగే అన్ని శక్తులు కూడా ఈ ప్రయత్నం సీరియస్గా చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికల్లోకి వచ్చేసరికి ఇట్లాంటి ప్రయత్నాలు ప్రధానంగా ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలయన్సులు ఇట్లాంటి వాటి గురించి మేము ఇప్పటి వరకు ఇంకా మాట్లాడలేదు. దానికి సంబంధించిన చర్చ కూడా జరగలేదు. ఏదైనా ఉంటే తప్పకుండా మీకు తెలియదు. ఎన్నికల రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం పార్టీ మళ్ళీ కంపెనీ మీరు ఏం చేస్తారు, నేను ఇట్లా ప్రకటిస్తాను, ప్రకటన చేయడం కుదరదు. మరి మాది ప్రజాస్వామ్యంగా పనిచేసే పార్టీ, ఏదన్నా ఉంటే పార్టీ కమిటీ నిర్ణయం చేస్తారు, దాని ప్రకారం మేము అందరం నడుచు. ఏ పార్టీతో పొత్తు ఉంటుంది సార్? ఎవరి మంది ఏ పార్టీతో పొత్తు ఉంటుంది? మాకు వీలైన చోట్ల మేము పోటీ చేస్తామండి. పొత్తు గురించి ఆలోచించండి, ఆలోచించినప్పుడు మేము ప్రకటిస్తాం. అంటే కొంత కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నది కూడా వాళ్ళు వారితో ఇప్పటి వరకు మేము ఇంకా మాట్లాడలేదు. అధికారి ఎవరితో, వాళ్ళ నాయకులతో కూడా మేము ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు మాతో మాట్లాడలేదు, మేము వాళ్ళతో మాట్లాడలేదు. పరిస్థితి అది అంతే, దాన్ని చెప్పడానికి కూడా ఏంటి. ఈసారి తప్పనిసరిగా కోదండరామ్ గారు బదిలీ ఉండాలా? మేము పార్టీ చెప్తుంది కదా, కమిటీ వాళ్ళు థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న పరిస్థితి. ప్రజా సంఘాలను అటు రాజకీయ శక్తులను కూడా ఏకం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి రిజన్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు స్వతంత్రజీవి హైదరాబాద్.